చాతిలో ఇనుప రాడ్లు దిగిన ఇద్దరు భవన నిర్మాణ కార్మికులకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సాయి హాస్పిటల్లో అత్యంత అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి ఇరువురు ప్రాణాలు కాపాడటం జరిగిందని ప్రస్తుతం ఇద్దరు కోలుకొని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని సాయి హాస్పిటల్స్ ఎండి కురుకురి విజయ్ కుమార్ పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. సో వచ్చినప్పుడు మనకి నాడి దొరకట్లేదు, గుండె వేగం నియంత్రణలో లేదు. ఆ టైంలో ముందు క్రిటికల్ కేర్ టీమ్ వారు పేషెంట్ని స్టెబిలైజ్ చేసి పూర్తిగా అవసరమైన రక్తం అది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోపల సిటీ స్కాన్ చేసిన తర్వాత పేషెంట్కి జనరల్ సర్జన్ డాక్టర్ నరేంద్ర ఏ విభాగాల్లో అవసరం, ఆ రాడ్ ఎక్కడి నుంచి దూసుకుపోయింది అన్నీ గుర్తించి ఆ పర్టికులర్ విభాగాలందరికీ వెంటనే ఇంటిమేట్ చేశాం. రాత్రి 10 గంటలకల్లా పేషెంట్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళగలిగాం. 10 గంటల నుంచి ఉదయం 4:30 దాకా ఆపరేషన్ చేయడం జరిగింది. అలాగే సిటీ సర్జన్, యూరాలజిస్ట్ డాక్టర్ హరికృష్ణ అందరూ కూడా పూర్తిగా ఆపరేషన్ పూర్తయ్యే వరకు ఉండి అక్కడ శ్రమించి పేషెంట్ని పూర్తిగా సక్సెస్ఫుల్గా రాడ్లు బయటకు తీయగలిగారు. అక్కడ అయిన తర్వాత పేషెంట్ 15 రోజులు క్రిటికల్ కేర్ యూనిట్లో ఐసీయూలో ఉన్నాడు. వెంటిలేటర్ మీద 15 రోజుల తర్వాత వెంటిలేటర్ పై నుంచి బయటకు వచ్చాడు. ఒక 5 రోజులు రూమ్లో ఉన్నాడు. ఈరోజు పేషెంట్ పూర్తి ఆరోగ్యంతో ఇంటికి వెళ్ళే పరిస్థితిలో ఉన్నాడు. ఒక నెల 15 రోజుల్లో ఈ పేషెంట్ పూర్తిగా తన కార్యకలాపాలు తన పనులు తను చేసుకునే స్థాయికి వస్తుంది. ఈ విధంగా చేయడానికి ముఖ్యంగా ఈ సర్జన్స్ యొక్క స్కిల్తో పాటు టైమ్లీ అటెండెన్స్, అదే టైంలో ఎమర్జెన్సీ రూమ్ మేనేజ్మెంట్, తర్వాత క్రిటికల్ కేర్ యూనిట్ యొక్క అన్ని విభాగాల సమన్వయం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఇప్పుడు మనకు రాజమండ్రిలో అవైలబుల్గా ఉండబట్టి అవి ఉన్నాయని నమ్మి పేషెంట్ని మా దగ్గర పెట్టి వైద్యం అందించుకున్నందుకు ఆ కుటుంబానికి కూడా ధన్యవాదాలు.